హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వవ్యాప్తంగా చాలా మంది టైప్ టూ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు బ్లడ్ షుగర్ లెవెల్స్ లో గ్లూకోజ్ ఎక్కువైపోవడం కారణంగా వివిధ రకాల లక్షణాలను గమనించవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు అయితే చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయని కానీ ఎవరు గుర్తించడం లేదని డాక్టర్లు చెప్తున్నారు డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎక్కువ ఆకలి వేయడం ఎక్కువ సార్లు యూరిన్ చేయడం నీరసం అలసట ఇరిటేషన్ కలగడం ఇలాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు అదేవిధంగా కేవలం ఇవి మాత్రమే కాకుండా చాలా రకాల లక్షణాలను గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు నోటి ద్వారా మనం మూడు రకాల లక్షణాలను గుర్తించవచ్చని దీనివల్ల డయాబెటిస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అని అంటున్నారు బ్లడ్ షుగర్ లెవెల్స్ కి ఓరల్ హెల్త్ కి మధ్య లింక్ ఉందని అంటున్నారు అయితే డయాబెటీస్ సమస్యతో బాధపడే వారిలో మనం ఈ లక్షణాలను గుర్తించవచ్చు మరి వాటి కోసం ఎటువంటి ఆలస్యం చేయకుండా చూసేద్దాం ముందుగా నోరు ఆరిపోవడం టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కానీ వస్తే నోరు ఆరిపోవడం ఒక లక్షణం అని వైద్యులు అంటున్నారు ఎప్పుడూ కూడా నోరు ఆరిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు దీనితో మనం డయాబెటీస్ అని గుర్తించవచ్చు అని అంటున్నారు అయితే ఎందుకు ఇలా కలుగుతుంది అనేది తెలియలేదు కానీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇది ఒక లక్షణమని దీని ద్వారా డయాబెటిస్ ఉందని చెప్పచ్చు అని అన్నారు ఇది ఇలా ఉంటే నోరు ఆరిపోవడంతో పాటుగా నాలుిక పొడి మారిపోవడం నోట్లో మాయిశ్చరైజ్ తక్కువగా ఉండడం పెదవులు పగిలిపోవడం ఉంటాయని అంటున్నారు కనుక వీటి ద్వారా కూడా మనం డయాబెటిస్ అని చెప్పవచ్చు అలాగే ఏమైనా తిన్నప్పుడు కానీ నమిలినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ కష్టంగా అనిపించడం కూడా ఒక లక్షణం దంత సమస్యలు అయితే నోరు ఆరిపోవడం కారణంగా పంటి చుట్టూ ఉండే ప్రదేశంలో మరియు దంతాల కింద కూడా పొడిగా ఉంటుంది అయితే షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం కారణంగా క్రిములు మరియు పాచి మొదలవుతుంది దీనివల్ల దంతాలు ఎఫెక్ట్ అవుతాయి పుచ్చి పళ్ళు పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలు దీనికి కారణంగా వస్తాయి డయాబెటీస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ లక్షణాలను కూడా మనం గమనించవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు ఇలా పళ్ళు ఊడిపోవడం పళ్ళు పుచ్చిపోవడం కారణంగా షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయని కంట్రోల్ చేయలేకపోతున్నారని అర్థం అంతేకాదు కొన్ని కొన్నిసార్లు దంతాల నుండి రక్తం కలడం దంతాలు ఎర్రగా ఉండడం పళ్ళు ఊడిపోవడం ఏమైనా కొరికినప్పుడు మార్పు కనిపించడం చెడు శ్వాస లేదా తెలియకపోవడం లాంటి సమస్యలు కూడా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు పళ్ళు ఊడిపోవడం డయాబెటిస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో పళ్ళు ఊడిపోతాయని డాక్టర్లు చెప్తున్నారు పాచి మొదలవడం కారణంగా పంటికి గ్రిప్ ఉండకపోవడంతో పళ్ళు ఉండిపోతాయి రీసెర్చ్ ప్రకారం ఇతర సమస్యలతో బాధపడే వాళ్ళ కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ డయాబెటిస్ వారికి ఊడిపోతాయని తెలుస్తుంది పెద్ద వాళ్ళలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది అని డాక్టర్లు చెప్తున్నారు అదే విధంగా ఓరల్ హెల్త్ సరిగా పాటించకపోయినా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు పళ్ళు నొప్పి కలగడం పళ్ళు ఊడిపోవడం లాంటి లక్షణాలు మనం మనం చూడొచ్చు ఓరల్ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కి చెక్ పెట్టాలి అంటే డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకుంటూ ఉండాలి అదే విధంగా డెంటిస్ట్ ని కూడా కన్సల్ట్ చేస్తూ ఉండాలి సాధారణంగా డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు కంటి ఆరోగ్యం పాదాల ఆరోగ్యం పైన ఫోకస్ పెడతారు కానీ డెంటల్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా డయాబెటిస్ వల్ల ఎటువంటి లక్షణాలు కనబడతాయో కాబట్టి ఈ లక్షణాలను మీరు కూడా గుర్తించి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి తెలుసుకోండి దీంతో పాటుగా మంచి ఓరల్ హైజీన్ని పాటించడం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం వంటి వాటిని పట్టించుకుంటే మంచిది లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి